పారు, అమ్మగారు వస్తున్నారే. నమస్తే అమ్మా. వీళ్ళందరూ వంట వాళ్ళ ఆంటీ? Yes. హెడ్ కుక్ ఎవరాంటీ? మా పాప. పాప డైరెక్షన్ లోనే వంటలన్నీ చేస్తారు. పాప, ఫన్నీ నేమ్. పాప ఏమమ్మ గారు? నో, పాప అని బాగుంది, నేను అలాగే పిలుస్తాను. అలాగేనమ్మా. ఏంటది అమ్మా? అది అది అమ్మా. ఘట్టమనేని అఖిలాండేశ్వరి దేవి ద్వితీయ పుత్రుడు ఘట్టమనేని మహేంద్రకిచ్చి పెళ్లి చేయబోతున్నాం. ఐశ్వర్య, ఐశ్వర్య, ఏమైందే నీకు? పిచ్చిగాని పట్టిందా? నీకు పట్టింది పిచ్చి. ఘట్టమనేని ఫ్యామిలీతో సంబంధం కలుపుకోవడానికి చచ్చిపోతున్నావు. ఏమైందే నీకు? స్మైల్ ఇస్తూ ఫోటోలకు ఫోజులిచ్చా? ఇప్పుడేమో ఆ సంబంధమే ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నావు. అవును, స్మైల్ ఇస్తూ ఫోటోలు దిగడానికి ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. ఇష్టం లేదు నాకు, సంబంధమే వద్దు. వాట్ ది హెల్ ఇస్ గోయింగ్ ఆన్? అదొక ఇల్ల, వాళ్ళసిన మనుషులేనా? ఆఫ్టర్ ఆల్, 10,000 సాలరీ తీసుకునే డ్రైవర్ ని వాడి కూతుర్ని బ్యాక్ సీట్ లో ఓనర్ లా కూర్చోబెట్టి తీసుకొస్తాడా? షేమ్.
మన లక్షలు పోసుకొనిచ్చిన గిఫ్ట్ ని ఆ పార్వతి తగలబెడితే దాని తన్ని తరిమేయకుండా పల్లకిలా తీసుకొచ్చినట్టు తీసుకొస్తాడా? ఐ హేట్ దిస్, ఐ హేట్ దెమ్. నాకు అఖిలాండేశ్వరి కోడలు అవడం ఇష్టం లేదు, ఇష్టం లేదు. వద్దు అన్నమాట నీ నోటి నుంచి వచ్చిందంటే ఇన్ని రోజులు ముద్దు చేసిన నా బిడ్డను చంపుకోవడానికి కూడా నేను వెనకాడను. మమ్మీ, నోర్ ముయ్, నిన్ను గట్టమనేని అఖిలాండేశ్వరి కోడలి చెయ్యాలని నేను ఎన్ని కలలు కన్నానో నీకు తెలుసా? మనకు ఎన్ని కోట్ల ఆస్తుందో నేను ఎప్పుడూ లెక్క పెట్టలేదు. నీకు టీనేజ్ వచ్చిన దగ్గర నుంచి పెళ్ళిడు ఎప్పుడొస్తుందో అని ప్రతి క్షణం లెక్క పెట్టాను. నీ స్కూలింగ్ నుండి ప్రతిరోజు స్పూన్ ఫీడింగ్ లా చెప్తూనే ఉన్నాను, ప్రేమ గీమా లేవ్, ఉన్నదంటూ ఒక్కటే అఖిలాండేశ్వర్ని అత్తయ్య అని పిలవడమని. ఎందుకు నీకు తావేశం? దేవ డ్రైవర్ కూతురి కార్లు తీసుకొస్తే నీకేంటి? మహి పెళ్లికి ముందు ప్లేబాయ్లా ఉంటే నీకేంటి? నీకైనా నాకైనా కావాల్సింది నువ్వా ఇంటి కోడలివి అవ్వడమే. అఖిలాండేశ్వర్తో పరిచయం చేసుకోవడానికి రెండేళ్లు పట్టింది, వాళ్ళింటి గడప తొక్కడానికి మూడేళ్లు పట్టింది, మాచినేని ఫ్యామిలీని తన దృష్టిలో పడేయడానికి నాలుగేళ్లు పట్టింది. ఈ సంబంధం ఖాయం చేసుకోవడానికి నేను ఎంత గింజుకున్నానో నీకు తెలీదు. నా ముందిలా మొహం చిట్లించావు, అదే అఖిలాండేశ్వరి ముందు ఫేస్ ఇలా పెడితే లైఫ్లో మళ్ళీ అర్థం చూసుకోలేవు. ఆ ఇంట్లో ఎవరు ఎలా ఉన్నా నువ్వు కోడలిగా అడుగు పెట్టేంతవరకు ఎందుకిలా ఉన్నారు అని అడగకూడదు. పెళ్ళయ్యాక నువ్వు శాసిస్తావో ఇంకేమైనా ఆశిస్తావో నీ ఇష్టం. అప్పటిదాకా జరగాల్సింది కేవలం నా ఇష్టం. అర్థమైందా? లలితా పరమేశ్వరి, మా అమ్మగారు నా మీద దయసూపాలని నీ గుడికొచ్చి మెట్లకు పసుపు కుంకుమలతో బొట్లు పెడుతున్నారు. నన్ను పెద్దింట్లోకి రానివ్వల్లా వద్దని చెప్పడానికి అమ్మగారు 12 గంటల టైం అడిగిందని పాపకు చెప్పింది. ఈ టైంలోనే అమ్మగారు మనసు మారాలా? ఇప్పటిదాకా నేను చాలా పొరపాట్లు చేసిన అమ్మగారు పనిలోకి రమ్మంటే ఇక తప్పు చేస్తే హొట్టు. బుద్ధిగా ఉంటా శభాష్ పార్వతి అని అమ్మగారే అనేలా చేసుకుని నీ గుడికొచ్చి అభిషేకం చేయిస్తా చూడు.
మారుతి. చిన్నబాబు ఏంటి ఇక్కడ మెట్ల దగ్గర ఏం చేస్తున్నావు? కూర్చుని చెప్తాను, కూర్చోండి. మనసులో ఏదైనా కోరిక కోరుకుని గుడి మెట్లకు ఇలా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పూజ చేస్తే ఆ కోరిక వెంటనే తీరిపోతుంది చిన్నబాబు. ఇజ్ ఇట్? లెట్ మీ ట్రై. నాకు కొంచెం పసుపు కుంకుమ ఇవ్వు. చెప్పమంటావా? వద్దులే, చెప్తే తీరవంటారు. చెప్పకపోయినా తీరేదేం కాదులే. వచ్చే జన్మలో నేను కృష్ణుళ్ళ, అమ్మాయిలందరూ నా గోపికల్లా పుట్టాలని కోరుకున్నాను. ఈ జన్మలో మీకు తీరదులే చిన్నబాబు. ఆల్ రైట్, ఈసారి ఇంకో కోరిక కోరుతాను. అది నిజమైతే ఫస్ట్ ఇది కూడా నిజమని నమ్ముతాను. ఏంటో అది? ఐశ్వర్య వాళ్ళని గుళ్ళో కలుసుకోమని మమ్మీ చెప్పి పంపింది. పంపిందంటే మమ్మీ రావట్లేదనేగా. ఏంటి, చిన్నమ్మగారు వస్తున్నారా? హే కంగారెందుకు? మా మమ్మీ రావట్లేదు కదా, మా మమ్మీ కూడా రావాలని మొక్కున్నాను. అది నిజమైతే ఈ మెట్లని ఈ బొట్లని నిజమని నమ్ముతాను. జాతక చక్రాలు పరిశీలించాను. మాటామంతి ఖాయమైపోయిందనుకుంటా? అవును పంతులు గారు, వచ్చే శుక్రవారమే నిశ్చితార్థం జరిపించాలనుకున్నాం. ఓ మంచి ముహూర్తం చెబుతారని ఇలా వచ్చాం. అలాగే చెప్తానమ్మా. అమ్మాయి అబ్బాయిల గ్రహబలాలు బాగున్నాయి కదండి పంతులు గారు. వరుడు ఘట్టమనేని మహేంద్ర, వధువు మాచినేని ఐశ్వర్య, వ్యక్తిగతంగా ఎవరికి వారు మహర్జాతకులే. ఇద్దరినీ ఒకటి చేయాలనుకున్నప్పుడే చిన్న చిక్కొచ్చి పడింది. ఏంటది పంతులు గారు, దోషం ఏమైనా ఉందా? దోషమంటూ ఏమీ లేదు, కానీ అమ్మాయి పేరే కొంచెం మార్చుకోవాల్సి వస్తుంది. ఏం మాట్లాడతారు మీరు? నేను నా పేరు మార్చుకోవాలా? ఐశ్వర్య చూడు మమ్మీ, నా పేరు మార్చుకోవాలట, మరి ఇంకేం పేరు పెడతారో.
ఐశ్వర్య, ఆయన చెప్పేది పూర్తిగా వినమ్మా. నోనో, నేను ఒప్పుకోను ఆంటీ. పేరు మార్చుకునే ప్రసక్తే లేదు. పంతులు గారు, మీరు కావాలంటే అబ్బాయి పేరు మార్చండి. అయ్యో, ముందు నువ్వు కూర్చో. నువ్వాగు మమ్మీ, నా పేరు మార్చట్లేదని చెప్పమను. చూడమ్మా, ఎక్కడైనా సరే వధువు పేరు మార్చి వివాహం చేసుకుంటారు, గాని వరుడు పేరు మార్చరు. అలా ఎందుకు అంటున్నాను? ఎగ్జాక్ట్ రీజన్ చెప్పండి. జాతకాలు బాగున్నాయన్నారుగా, ఇప్పుడు పేరు బాగలేదంటారేంటి? ఐ డోంట్ లైక్ టు చేంజ్ మై నేమ్, దట్స్ ఆల్. కూర్చో ఐషు, కూర్చో, కూర్చో. ఐశ్వర్యకి పేరు మీద మమకారం ఎక్కువ. అదే పేరుంచి పెళ్లి చేస్తే సమస్యలు ఏవైనా వస్తాయంటారా? ఇలా చేస్తే మంచిదని చెప్పాను, కాని ఉపద్రవాలు వచ్చి పడతాయని, భయభ్రాంతులు గురిచేయడం నాకిష్టం లేదు తల్లి. విషయం చెప్పాను, తీరిగ్గా ఆలోచించి ఓ నిర్ణయానికి రండి. పేరు విషయం మేము మళ్ళీ ఆలోచిస్తాం పంతులు గారు. మమ్మీ! ఐశ్వర్యో, నువ్వు మాట్లాడుకు. పంతులు గారు, నిశ్చితార్థం ఏ టైంకి పెట్టుకుంటే బాగుంటుందంటారు? వచ్చే శుక్రవారం 9:49 దివ్యమైన ముహూర్తం ఉంది. సరైన సమయానికి తాంబూలాలు మార్చుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఇక మాకు సెలవు ఇప్పించండి. శుభం భూయాత్. ఆశీర్వాదాలు తీసుకోండి. తీసుకో. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇక లేవండి. పద. నమస్కారం. అసలేం జరిగింది శివా? లంచ్ తర్వాత కొంచెం అనీజీగా అనిపించింది సంజయ్. యాన్యువల్ బోర్డ్ మీటింగ్ అటెండ్ అయి వస్తున్నాను. చెస్ట్లో హెవీగా అనిపించింది. అదేమైనా గ్యాస్ పెయిన్ ఏమో అనుకొని ఆ యూనో ఉంది కదా, అది వేసుకున్నాను. కారు డ్రైవ్ చేస్తుంటే ఈ ఎడమ చేయి విపరీతంగా లాగడం మొదలుపెట్టింది. నాకు అర్థమైపోయింది, నా పని అయిపోయింది అనిపించింది. లాక్ ఓపెన్ చేయాలని ట్రై చేశా. ఆ డోర్ కూడా ఓపెన్ చేద్దామని ట్రై చేశా. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ ఏది చేయలేకపోతున్నా నేను. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. అరే సంజయ్,
ఫస్ట్ టైం భయమేసిందిరా. అఖిలను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని వాళ్ల నాన్నతో చెప్పేటప్పుడు కూడా భయపడలేదురా. ఈరోజు ఆ క్షణం నాకు వణుకు పుట్టిందిరా. ఆల్మోస్ట్ చావును టచ్ చేశానురా. అవునమ్మా, అమ్మగారు నిన్ను పనిలోకి రమ్మన్నారు. ఏం పన్నానా? వంట పనిరా, నా తల్లి చక్కగా వండుతుంది కదా. మన వంట మెచ్చే కదా బ్రేస్లెట్ ఇచ్చింది. రేపటి నుంచి నేను వండే వంటలకి ఈ వీతంతా గుమగుమలు రావాల. నాన్న, నా జీతం డబ్బులు కూడా నీకే ఇస్తాను నాన్న, చిట్టివే. గని గని బాగా చదివించి కలెక్టర్ని చేద్దాం. అట్టగనమ్మా, నా బంగారు తల్లి ముఖంలో ఎంత సంతోషం నేను ఎప్పుడు చూడలేదు. నాకు కూడా ఎంత ఆనందంగా ఉందంటేనమ్మా, చెప్పాలనిపిస్తుంది కానీ ఎంత చెప్పాలో తెలియటం లేదు. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. అరే ఏంటిది? శ్రీరామచంద్రుడి మాట అంటే మాటే అని విన్నాం. మా పెద్దబాబు గారిని చూస్తున్నా. మీరు మాట నిలబెట్టుకోవడమే కాదు బాబు, నా జీవితాన్ని కూడా నిలబెట్టారు. అమ్మ ఒప్పుకుందన్న విషయం తెలియగానే సంతోషంతో నీ మనసు ఒక్కచోట నిల్వనివ్వట్లేదు పార్వతి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, అమ్మకి సంబంధించిన ఏ పనుల్లోనూ నువ్వు తలదూర్చకూడదు. అమ్మకి ఎదురుపడద్దు, ఆమె కోపం తెప్పించే పనులు అస్సలు చేయకూడదు. ఇంకెప్పుడు తప్పు చేయను పెద్దబాబు గారు. మీ మాటను మీరు నా మీద చూపించే అభిమానాన్ని కాపాడుకుంటాను. నా మీదొట్టు బుద్ధిగా ఉంటాను. పెద్దయ్య గారు నాకు పనిస్తే నా కూతురికి మీరు పనిప్పించారు బాబు, మేము మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. పెద్దబాబు గారు ఒక్క నిమిషం. పెద్దబాబు గారు ఒకసారి చేయి చాపండి. అమ్మా పార్వతి. పర్లేదు హనుమంతు. ముద్దమందారం అంటే చాలా ఇష్టమట కదా. ఫంక్షన్ లో పాతికేళ్ల కిందటి ముద్దమందారాన్ని తిరిగి అమ్మగారికి అయ్యే గారికి గిఫ్ట్ గా ఇవ్వడం చూశాను. వెల్కమ్ పెద్దబాబు గారు. మా ఊరు నుండి తీసుకొచ్చిన ముద్దమందారం మొక్కకు పూసిన మొట్టమొదటి పువ్వు ఇది. ఫస్ట్ పువ్వు దేవుడికి పెట్టాలనుకున్నాను, పెట్టాను.
ఇప్పుడు నాకు మీరే దేవుడు పెద్దబాబు గారు. రేపే నువ్వు ఘట్టం నేను ఇంటి కుంభంలోకి అడుగు పెడుతున్నావు. ఆల్ ది బెస్ట్ పార్వతి. నిన్ను చూస్తుంటే పాతికేళ్ల క్రిందట అఖిలే గుర్తుకొస్తుంది. నీ మెళ్ళ మూడు ముళ్ళు వేయకముందే నీలో నన్ను ఆరాధించే ప్రేమికురాల్ని చూశాను. పెళ్ళయ్యాక భర్తకు సేవ చేసే భార్యను చూశాను. నా తమ్ముడు గౌరీశంకర్ని నీ కొడుకులా భావించి పెళ్లి చేసి ప్రయోజకుని చేసావు చూడు. అప్పుడు నీలో మాతృమూర్తిని చూశాను. ఇద్దరు బిడ్డల తల్లిగా, కుటుంబాన్ని నడిపించే పెద్దగా, మంచి మనసున్న మహారాణిలా నా కంటికి కనిపిస్తూనే ఉన్నావు. ఇంటి ఇల్లాలు ఎన్ని పాత్రలు పోషించినా అది కేవలం భర్త ప్రోత్సాహంతోనే సాధ్యమవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలండి. మీరు నాకు అండగా నిలబడకపోతే అఖిలాండేశ్వరి ఈ స్థాయికి వచ్చేదా? ఆస్తిపాస్తులు, పరువు ప్రతిష్టలు ఎన్నున్నా మెడలో మూడు ముళ్ళు, నుదుటున ఉన్న చిటికెడు కుంకుమతో సమానమవుతాయా? అవే మా ఆడవాళ్లకి ఆస్తిపాస్తులు, గౌరవ మర్యాదలు. అఖిల, ఆ భగవంతుణ్ణి నేనెప్పుడు ఏం కోరుకుంటానో నీకు తెలుసా? ప్రతి జన్మలోనూ నువ్వే నా అర్ధాంగి కావాలని కోరుకుంటూ ఉంటాను. నీ చింతనే ఉండాలి, నీ ప్రేమనే పొందాలి, అంతే. ఏ జన్మలోనైనా నా భర్త నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, నేను సుమంగళిగానే పోవాలని కోరుకుంటానండి.
ఆలయంలోకి అడుగు పెట్టడానికి నీకెంత ధైర్యమే? హలో, విల్ కాల్ యూ బ్యాక్. ఆంటీ, ఆంటీ, ఏంటమ్మా? నా గొంతు వినపడేంత దూరంలో అది ఆగిపోవాలి. అమ్మ ఒప్పుకుందన్న విషయం తెలియగానే సంతోషంతో నీ మనసు ఒక్కచోట నిల్వనివ్వట్లేదు పార్వతి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, అమ్మకి సంబంధించిన ఏ పనుల్లోనూ నువ్వు తలదూర్చకూడదు. అమ్మకి ఎదురుపడద్దు, ఆమె కోపం తెప్పించే పనులు అస్సలు చేయకూడదు. ఇంట్లోకొచ్చి మొహం దాచుకుంటావేంటి? తీదాను ఐశ్వర్య. కొన్నిటిని పట్టుకో, పట్టించుకోకు. ప్లేవేచ్ పార్వతి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. వాట్ ఈస్ దిస్ ఆంటీ? ఐ ఫీల్ షేమ్. ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు. నా మాట అంటే లెక్కే లేదు.
డ్రైవర్ కూతురికిచ్చినంత ఇంపార్టెన్స్ నాకివ్వట్లేదాంటీ. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? నువ్వు ఈ ఇంటికి కాబోయే కోడలివి. ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారి కోడలి మాటని ఆ పార్వతి లెక్క చేయట్లేదంటే ఏమనుకోవాలంటీ? మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని ఫంక్షన్ రోజు నేనిచ్చిన గిఫ్ట్ని అది తగులుపెట్టేసింది, బోర్డ్ చేసేసిందంటీ. మన మర్యాద పోగొట్టిన అది మళ్లీ ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదన్నారు. నేను అదే అంటున్నాను. అది ఇంట్లోకి ఎలా వస్తుందని అడ్డుకుంటుంటే దేవామహి ఎవరు వినరే? అమ్మా నైవేద్యం తీసుకురండి. అలాగే స్వామి. భవానీ అక్క, నైవేద్యం తీసుకురమ్మా. అలాగే అక్క. సూపర్ గా ఉంది. ఏం చేస్తున్నారే? నువ్వు పార్వతి కలిసి రకరకాల వంటకాలు చేసుకుని మెక్కుతున్నారా? అమ్మవారికి నైవేద్యం పెట్టాలని తెలీదా? ఇప్పుడే తెలిసిందమ్మా. సరేలే, త్వరగా పార్వతికి నైవేద్యం ఇచ్చి పంపించు. అలాగేనమ్మా. నేను తినే అన్నంలో సాల్ట్ కలిపి నన్ను ఇన్సల్ట్ చేస్తుందా? చెప్తా దీని సంగతి. తీసివే.
అనుకున్నట్టు పార్వతి వస్తోంది. ఏం చేస్తున్నారు? నోరు మూసుకో. అమ్మగారు దండం పెట్టుకుంటున్నారు. నువ్వు కూర్చోవే. పాపక్క దండం పెట్టుకో. అయ్యో కూర్చో. అమ్మా చేతులు పెట్టండి అమ్మా. ఈరోజు నేను ఉపవాసం చేస్తున్నాను పంతులు గారు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టాను. ఆ లలితా పరమేశ్వరి అనుగ్రహం మీకెప్పుడూ ఉంటుంది తల్లి. మీ బిడ్డలిద్దరూ పెళ్ళేడుకొచ్చారు. ఏ లోటు లేని జీవితం మీది. ఇప్పుడు కూడా ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తున్నారంటే మెచ్చుకోవాల్సిందే అమ్మా. మా వారు, నా బిడ్డలు, నా అన్నవాళ్ళు, నన్ను నమ్ముకున్నవాళ్ళు అందరూ బాగుండాలని అమ్మవారికి మొక్కుకుని ఉపవాస దీక్ష చేస్తున్నాను పంతులు గారు. శుభస్య శీఘ్రం. అయ్యా లేచి నించోండి. అయ్యా అక్షింతలు తీసుకోండి. శతమానం భవతి యదా యపురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. బాబు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. రోజన రోజమాన శోభన శోభమాన కళ్యాణ దీర్ఘమాయు. శతమానం భవతి యదా యపురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. ఓం భూర్భువః స్వః తత్సవితవరేణ్యం భర్గో దేవస్య ధీమహే. అమ్మా పూజ పూర్తయిందమ్మా. పాపా అమ్మా ఏర్పాట్లు చేయండి. అలాగేనమ్మా. Oh, oh, oh.
పంతులు గారు, నన్ను ఆశీర్వదించండి. ముందు అమ్మవారి ఆశీర్వాదం తీసుకోమ్మా. ప్రతి సినిమాలోనూ ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందే, ఇక్కడెందుకు వర్కౌట్ అవ్వలేదబ్బా? ఈ చెత్త మొహంది ఎందుకు పడలేదు చెప్పమా? ఎక్కడున్నావు భవాని? భోజనానికి రావా? వస్తున్నా. త్వరగా రా. ఐశ్వర్య, నాకు బీపీ తెప్పించుకు. వాట్? నీకు బీపీ తెప్పిస్తున్నానా? ఏం మాట్లాడుతున్నా? ఏం మాట్లాడటమేంటి మామ్? నీకు తెలీదా ఆ ఫ్యామిలీ మొత్తం ఒకటే మాట, పేదలను ప్రేమించు, పేదలను మన్నించు, పేదలతో కలిసి జీవించు. ఛీ, వెదవ జీవితం, చిరాగ్గా ఉంది. డ్రైవర్ కూతురికి, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ కూతురికి ఇచ్చినంత వాల్యూ కూడా నాకు ఇవ్వట్లేదు. నో నో మోర్ డిస్కషన్స్. ఆ ఇల్లు వద్దు, వాళ్ళ సంబంధం వద్దు. ఐశ్వర్య, ఇదివరకే చెప్పాను, మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకోవద్దు. చెప్పింది విను, చెప్పింది చెయ్యి. నో మామ్, సారీ. నేను అవసరం లేని కుటుంబం, నాకు అవసరం లేదు. జస్ట్ స్టాప్ ఇట్. చెప్పేది విను. ఇప్పుడు ఇక్కడే ఉండి నువ్వు ఏం సాధిస్తావు? ఆ కోపాన్ని, దుఃఖాన్ని నా మీద కాదు. నువ్వనుకున్న ఆఫ్టర్ ఆల్ ఆ డ్రైవర్ కూతురు, నీకు సేవలు చెయ్యాలి. నీ మాటకు అడ్డు చెప్పిన ఆ ఇంట్లో వాళ్ళంతా నీ మాటను వేదంలో వినాలి. ఇవన్నీ జరగాలంటే నువ్వు ఆ ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టాలి. అవమానపడ్డ ఆ ఇంట్లోనే అందలం ఎక్కాలి. అర్థమైందా? నిన్నే. ఎస్ మామ్. ముందు నేను చెప్పింది చెయ్యి. అఖిల చెప్పినట్లుగా హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసిరా. నీ పెళ్ళి కూడా మెమరబుల్గా ఉండేలా నువ్వే డిజైన్ చేసుకో. మహీతో ఫ్రెండ్షిప్ చెయ్యి. ఇదిగో మహీతో మాట్లాడు. హే వైట్ ఏంజిల్, ఏంజిల్ కాలింగ్. హలో ఐస్. హాయ్ మహీ. హే, ఇంట్రెస్టింగ్. నువ్వు నాకు కాల్ చేసావా? చెప్పాయిస్. వాతావరణం బాగుంది, వర్షం పడే సూచన ఏమైనా ఉందా? నథింగ్. సరే బయట కలుద్దాం, ఫ్రెండ్ సర్కిల్ దగ్గరికి రా. వావ్, రియలీ? ష్యూర్. పాప పార్టీ సూపర్ బాయ్స్. 3.5 నిమిషాల్లో అక్కడ ఉంటా. ఓకే బాయ్. గుడ్ బేబీ. Yes, yes, yes. It's time to party now, rave o pilla. It's time to party now, chedangala. Yes. Oh, oh. Andamaina ammai phone chesthe akikke yarabba. Oh, oh. Anduke peddol annar maguvalu maharallo ani. Yes, party. Yes. Masala aloo fry paneer sambar. Hum.
పాపక, ఈ దమ్మగారికి స్పెషల్ గా వడ్డించమను. కొంచెం కారంగా, కొంచెం తీయగా, వెరైటీగా ఉంటుంది. ఇదిగో, ఇదేమో అయ్యగారికి. ఉప్పెక్కువ తినకూడదు కదా, ఇది సెపరేట్. ఈ గిన్నెలో పన్నీర్ కర్రీ ఉంది చూడు, ఇది పెదబాబు గారికి. మొన్న 2 చెంచాలు ఎక్కువేసుకుని తిన్నారని ముచ్చుమక్క చెప్పింది, అందుకే మళ్ళీ పన్నీర్ కర్రీ స్పెషల్ గా చేశాను. సినిబాబు గారు రాగానే ఈ మసాలా కర్రీని ఖాళీ చేసేస్తారు. మర్చిపోయాను, భవనమ్మ గారు ఆలు ఫ్రై కావాలన్నారు, అందులో ఉంది, తీసుకెళ్ళండి. ఏంటి పాపక్క అట్టా చూస్తున్నా? నేను ఇన్నేళ్ల నుంచి ఇక్కడ పనిచేశాను, కష్టపడి ఇన్ని వంటలు చేశాను అనుకున్నాను, కానీ నీలా సంతోషంగా ఎప్పుడు వండానో గుర్తే లేదు. నిన్ను ఏడిపించే భవానమ్మను కూడా నువ్వు శ్రద్ధ పెట్టి వండావు చూడు. అక్కడ నచ్చావు పార్వతి, ఎవరికి ఏమిష్టమో చేశావు, ఎవరు ఏమి తింటారోనే చూశావు. కానీ ఎంతోమంది పనోళ్ళున్నా గానీ నీలాగా ఎవ్వరూ చూసుకోలేదే. నువ్వు అదృష్టవంతురాలు కాదు పార్వతి, నిన్ను పనిలో పెట్టుకున్నారే వీళ్ళు. వీళ్ళు ఈ ఇంట్లో వాళ్ళే అదృష్టవంతులు. దేవా, ఎంగేజ్మెంట్ పనులు ఎంతవరకు వచ్చాయి? ఏ నిమిషమైనా ఎంగేజ్మెంట్ పెట్టుకోవచ్చమ్మా, వీఆర్ రెడీ. పెద్దబాబు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడంటే ఇప్పటికిప్పుడు ఘనంగా పెళ్లి చేసేమన్నా చేసేస్తాడు. పెళ్లి కొడుకు ఉండాలి కదా. అదేనక్క, మన చిన్నబాబు ఇంట్లో లేడు కదా, అందుకే అంటున్నాను. వాడెక్కడున్నాడు దేవా? ఐశ్వర్యతో కలిసి బయటికి వెళ్ళాడమ్మా. గుడ్. అలాగే ఎంగేజ్మెంట్ కావాల్సిన డ్రెస్ అవి షాపింగ్ చేసుకోమని చెప్పు. ఐశ్వర్యతో బయటికి వెళ్ళాడంటే ఖచ్చితంగా బరువు మోసుకొని వస్తాడు. వాళ్ళలో మార్పు కనిపిస్తుంది పెద్దబాబు. మారుతున్నాడు అనిపిస్తుందమ్మా, ఎవరికైనా కొంచెం టైం కావాలి కదా. లెట్ అస్ వెయిట్. కృష్ణుడు రాముడుగా కనపడటం అంటే మేకప్ వేసినంత ఈజీ కాదు కదా. సింబాబు గారు, భవానీకి మంటగా ఉన్నట్టుంది. కడుపు మంటక్క, పార్వతి కారం ఎక్కువ వేసిందనుకుంటా. హలో సార్, సెక్యూరిటీ రూమ్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. చెప్పండి. మహేష్ సార్ ఫుల్ గా తాగి లోపలికి వచ్చారు సార్. ఓ, ఐ సీ, నేను చూసుకుంటాను. ఓకే. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, ఒక పర్సన్ నన్ను కలవడానికి వచ్చారు, కొంచెం అర్జెంట్. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకు సినిబాబు ఇలా చేస్తారు? తప్పులు చేసి
అందరితో తిట్టించుకునేది నేనొక్కదానేమో అనుకునేదాన్ని. మీరు కూడా మాటలు పడుతున్నారు. నేను ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు భారతి, ఇప్పుడు చేస్తానేమో. ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటే జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే అవుతుంది. అమ్మగారు అయ్యగారు అందరూ హాల్లో బోన్స్ ఎత్తున్నారు. మీరు రూమ్లోకి రండి. తింటున్నారా? నువ్వు టేస్టీగా వండి పెట్టుంటావు, వాళ్ళు హ్యాపీగా తింటున్నారు.